బాలయ్య ఎన్టీఆర్ సినిమాకి కథ కుదిరింది. స్టోరీ లైన్ వింటేనే అదిరిపోతాం. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఏకమవుతున్నారట. త్వరలోనే వీళ్ళిద్దరి మధ్య పాత బంధం మరోసారి చిగురించనుందనే ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది ముగిసేలోపు బాబాయ్ అబ్బాయి ఒకే వేదికపై ప్రత్యక్షం కారున్నారనే వార్త షికారు చేస్తుంది. ఈ బంధం మరింత బలపడాలంటే ముందు బాలయ్య తారక్ కలిసి ఒకే సినిమాలో నటించాలనే భావిస్తున్నారు. ఈ సినిమా కథ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందని, త్వరలోనే ఫైనల్ వర్షన్కి బాబాయ్ అబ్బాయి ఓకే చేయనున్నారనే టాక్ నడుస్తుంది. ఈ సినిమా స్టోరీ లైన్ వింటేనే అదిరిపోతాం. అది మరేదో కాదట, ఓ బయోపిక్లో నటించున్నారట వీళ్ళిద్దరూ. దివంగత మాజీ సీఎం టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జీవిత గాథలో నటించనున్నారట. ఎన్టీఆర్ కెరీర్లోనే యంగ్ ఏజ్ రోల్కి తారక్ అనుకుంటున్నారట. ఇటు ఏజ్డ్ పాత్రతో పాటు సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రోల్ని బాలయ్య పోషిస్తున్నారట. ఈ వార్తలో నిజమెంతో అనేది తెలియదు, కానీ ఇదే కనుక నిజమైతే నందమూరి హీరోలతో పాటు టీడీపీ శ్రేణులు కూడా ఒకతాటిపైకి వస్తాయి. ఇదంతా చంద్రబాబు పాలిటికల్ స్టంట్. పవన్ టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో తారక్ ని తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు కొందరు. మరి ఏది వాస్తవమో అనేది త్వరలోనే తేలుతుంది. అంటే మరిన్ని విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.